ప్రభు పేరట మీ అందరికి షలోమ్. నన్ను బలపరుచువాని యందే నేను సమస్తమును చేయగలను. దేవుడు ఆశిస్తుంది ఏమిటో తెలుసా? ఈ సంవత్సరం ఇప్పటి వరకు నువ్వేమైతే చేయలేకపోయావో, దేన్నైతే నువ్వు సాధించలేకపోయావో, దేన్నైతే నువ్వు జయించలేకపోయావో, ఈ సంవత్సరము బైబుల్ సెలవిస్తుంది నన్ను బలపరుచు, నా ప్రభు యొక్క సహాయముతో నేను సమస్తము చేస్తాను. ఇది మీకు ఈ సంవత్సరానికి ఒక పునాది కావాలి. అతడు ఒక చెప్పులు గుట్టుకునేవాడు, చర్మపు తోలుతో ప్రపంచ మ్యాప్ తయారు చేసుకొని ఆ చెప్పులు షాపులో, చెప్పులు కుట్టుకునే ఆ చిన్న షాపులో ప్రపంచ పటాన్ని పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. అలా ప్రార్థన చేస్తూ ప్రభువా ప్రపంచాన్ని రక్షించు అని ప్రార్థన చేస్తుంటే అతనికి ఎందుకో భారతదేశం మీద ప్రత్యేకమైన భారం కలిగేది. కాబట్టి భారతదేశం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసేవాడు. అలా ప్రార్థన చేస్తూ చేస్తూ ఉండగా ఆ దేశంలో ఉన్నటువంటి మిషనరీ సంస్థ దగ్గరకు వెళ్ళి, అయ్యా రోజు రోజుకు భారతదేశం పట్ల నాకు భారం పెరుగుతూ ఉంది, భారతదేశానికి వెళ్ళి సువార్తను ప్రకటించటానికి ఎవరైనా ఉన్నారా, ఎవరైనా వెళ్తారా అని వెళ్ళి బ్రతిమిలాడినప్పుడు వాళ్ళు చెప్పారట, దేవుడు భారతదేశాన్ని రక్షించుకోవాలి అంటే నీ సహాయము నా సహాయము దేవుడికి అవసరంలా, ఆయనే రక్షించుకుంటాడు, మమ్మల్ని విసిగించకుండా వెళ్ళు, బయటికి గెంటేశారట. నిరుత్సాహంతో వచ్చేసినటువంటి ఆ యవనస్తుడు కొంతకాలానికి మళ్ళీ వెళ్ళి అడిగాడట, అయ్యా భారతదేశంలో ఉన్న ప్రజలకు, ప్రజలను ప్రేమ ప్రాణంగా ప్రేమించే దేవుడు ఉన్నాడని, ఆయన ప్రాణాలు దారవోశాడని తెలియదయ్యా, తెలియచేయాల్సిన బాధ్యత ఉంది కదా, ఎవరైనా పంపిస్తారా మీరు? అప్పుడు వాళ్ళు విసుక్కుంటూ అన్నారట, ఎవరినైనా పంపిస్తారా పంపిస్తారా అని మమ్మల్ని అడగపోతే నువ్వే పోవచ్చుగా. నిరుత్సాహంతో బయటకు వస్తున్నప్పుడు, అయ్యా చదువు లేని వాణ్ణి వింటున్నారా, చదువు లేని వాణ్ణి, చెప్పులు కుట్టుకునేవాణ్ణి భారతదేశానికి ఏం వెళ్ళగలను? రే సహోదరులు సహోదరులు, అది అతనికి అది అసాధ్యమో, కానీ నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. చెప్పులు కుట్టుకునే నేను, చదువు లేని నేను భారతదేశానికి వెళ్ళి సువార్త ప్రకటించాలంటే అసాధ్యం అని, నన్ను బలపరిచే నా యేసు నాకు తోడుగా ఉంటే దాన్ని సాధ్యం చేసుకుంటా. భారతదేశానికి వచ్చాడు, 7 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు, ఒక్కరు కూడా సువార్త విశ్వసించలేదు. ఒకవైపు తన బిడ్డలు అనారోగ్యంతో ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారు, అది చూసినటువంటి తన భార్య మానసికంగా తల్లడిల్లిపోయింది, ఒక విధంగా పిచ్చిదిగా మారిపోయింది. ఆ వ్యక్తి తన బిడ్డలను పోగొట్టుకుంటూ తన భార్య ఏమో మానసిక రోగిగా తయారయ్యి తను బహుగా అల్లాడిపోతున్నప్పుడు తన మదిలో పుట్టుకొచ్చిన ఆశేంటో తెలుసా? భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు వారి భాషలోనే బైబుల్ని తర్జుమా చేయాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా బైబుల్ని సంస్కృతంలో తర్జుమా చేయడం పూనుకున్నాడు. పూర్తిగా తర్జుమా చేశాడు, ఇంగ్లాండ్ దేశం నుండి ప్రింటింగ్ ప్రెస్ తెప్పించాడు. ఆ ప్రింటింగ్ ప్రెస్ తెప్పించి తర్జుమా చేసిన బైబుల్ని ప్రింట్ చేద్దాం అనుకున్నాడు. ఆ ప్రయత్నం చేసే ప్రక్రియలో బయటికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఏం జరిగిందో తెలుసా? తాను తర్జుమా చేసిన బైబుల్ అంతా కూడా అగ్ని ప్రమాదంలో కాలిపోయింది, ప్రింటింగ్ ప్రెస్ మొత్తము తగలబడిపోయింది. అలా ఒకసారి కాదు 2 సార్లు తను బైబుల్ని పూర్తిగా తర్జుమా చేసిన తరువాత అగ్ని ప్రమాదంలో బైబుల్ పూర్తిగా తగలబడిపోయింది. నిరుత్సాహ నిస్పృహలో తగలబడిపోతున్న ఆ ప్రింటింగ్ ప్రెస్ వైపు చూస్తూ ఉండిపోయాడు. తనను ప్రేమించిన స్నేహితులు వచ్చి అడిగారు, ఇప్పుడేం చేయబోతున్నావు, ఇప్పుడేం చేయబోతున్నావు,
సంవత్సరాలుగా నువ్వు ప్రయాసపడి తర్జుమా చేసినటువంటి పరిశుద్ధ లేఖనాలన్నీ కూడా తగలబడిపోయినాయి. గతంలో ఇలాగే జరిగింది, ఇప్పుడు కూడా ఇలాగే జరిగింది, మరి ఇప్పుడు ఏం చేయబోతున్నావు? విలియం కేరీ అనే భక్తుడు, నన్ను బలపరుచున యేసు ద్వారా నేను సమస్తము చేయగలుగుతాను. మరలా పరిశుద్ధ గ్రంథాన్ని తర్జుమా చేయటానికి పూనుకున్నాడు, తర్జుమా చేశాడు. ఒక భాషలో కాదు, రెండు భాషల్లో కాదు, 10 భాషల్లో కాదు, 30 భాషల్లో కాదు, 40కు పైగా భాషలలో తాను మన భారతదేశంలో బైబుల్ని తర్జుమా చేయగలిగాడు. ఎలాగో తెలుసా? ఒకే విశ్వాసము, పని నాకంటే, నా శక్తి యుక్తుల కంటే సవాలుతో కూడింది. నేను చేసే పని, నేను కలిగి ఉన్న బాధ్యత, సహోదరులు సహోదరులు జాగ్రత్తగా వినండి, నువ్వు చేస్తున్న ఉద్యోగము, నువ్వు చేస్తున్న వ్యాపారము, నువ్వు కలిగి ఉన్న కుటుంబ వ్యవస్థ నీ ఎదుట సవాలుగా ఉండొచ్చు. అది నీకు శక్తికి మించినదై ఉండొచ్చు, అది నీకు అసాధ్యంగా కనిపించవచ్చు. ఈ సంవత్సరంలో నీ జీవితంలో ఎటువంటి సవాలు నువ్వు ఎదుర్కోవాల్సి వచ్చినా, నీ ఎదుట ఉన్న పరిస్థితి నీకు ఎంత అసాధ్యంగా కనిపించినా, అది నా వల్ల కాదు అని అనిపించినా, అది నీ ఇంటర్వ్యూ కావచ్చు, నీ పరీక్ష కావచ్చు, నీ కుటుంబ సమస్య కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, ఈ సంవత్సరంలో నువ్వు ఏదైనా నీ శక్తికి మించిన దానిని ఎదుర్కోవలసి వస్తే దేవుడు నీకు ముందుగానే వాగ్దానం చేస్తున్నాడు. ఏమిటో తెలుసా? నా యందు మీరు ఉన్నట్లయితే మీకు సమస్తము సాధ్యము చేస్తాను. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ సంవత్సరం మనమందరం కూడా దేవుని చేత బలపరచబడి, నన్ను బలపరచు వాని ద్వారా నేను సమస్తము చేయగలను. నేను చెయ్యలేను, నేను చదవలేను, నేను ఉద్యోగం సంపాదించలేను, నా వ్యాపారాన్ని నిలబెట్టుకోలేను, నా కుటుంబాన్ని కట్టుకోలేను అని చెప్పింది చాలు. ఇక నుంచి నువ్వు చెప్పాల్సింది ఏమిటంటే, నన్ను బలపరచు నా యేసు ద్వారా నేను ఇంటర్వ్యూలో విజయాన్ని సాధించగలను, నన్ను బలపరచు నా యేసు ద్వారా నేను నా ఉద్యోగంలో స్థిరపడగలను, నన్ను బలపరచు నా యేసు ద్వారా నా వ్యాపారాన్ని ఆశీర్వాదకరంగా లాభకరంగా నేను నడిపించగలను, నన్ను బలపరచు నా యేసు ద్వారా నా కుటుంబాన్ని దేవుని వాక్యముతో నిలబెట్టుకోగలను. ఈ మాట, ఈ వాక్యము, ఈ వాగ్దానము ఈ సంవత్సరం అంతా మనల్ని నడిపించాలి. మన కల్వరి టెంపుల్ ద్వారా ఇప్పటి వరకు దేవుడు చేసిన సేవ కంటే ఈ సంవత్సరం నుండి దేవుడు మరింత అత్యధికమైన సేవను జరిగించబోతున్నాడు. మనం ఊహించిన దానికంటే, తలంచిన దానికంటే అత్యధికముగా కల్వరి టెంపుల్ ద్వారా దేవుడు తన నామాన్ని మహిమపరుచుకోబోతున్నాడు. కేవలం మన దేశంలో మాత్రమే కాదు, ప్రపంచ నలుమూలల దేవుడు మన మందిరము ద్వారా తన నామాన్ని మహిమపరుచుకోబోతున్నాడు. కాబట్టి మీరు చేయాల్సింది, అందుకు తగినటువంటి ఆత్మీయతను, అందుకు తగినటువంటి ప్రార్థనా జీవితాన్ని, వాక్యానుసారమైనటువంటి బ్రతుకు బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నీ పిల్లలను నేను రక్షిస్తాను, మీరే దేవుడు నాకు అనుగ్రహించిన కుటుంబము బిడ్డలు, మిమ్మలను రక్షిస్తాను, కాపాడతాను, హెచ్చిస్తాను. దేవుడు వాగ్దానం ఇస్తూ ఉండగా ఆయన రెక్కల చాటున ఈ సంవత్సరం అంతా భద్రంగా జీవిద్దాం, క్షేమంగా జీవిద్దాం, అద్భుతమైన ఆత్మీయులుగా జీవిద్దాం, దేవునికి మహిమకరంగా జీవిద్దాం. ఈ సంవత్సరం అంతా మమ్మల్ని బలపరుచున ఆయన, ఫలితంగా సమస్తము మేము చేయగలగాలి. ప్రార్థిద్దామా. పరిశుద్ధుడు అయిన తండ్రి, మమ్మల్ని రక్షిస్తాను అన్నావు,
కాపాడుతాను అన్నావు, తోడుగా ఉంటానన్నావు. స్తోత్రాలు నాయన. సైతాను ఎప్పుడైనా వచ్చి నువ్వు చేయలేవో, నీ వల్ల కాదో అని మమ్మల్ని నిరుత్సాహపరిచినప్పుడు మాకు జ్ఞాపకం రావాల్సింది, మేము చేయగలము, సమస్తము చేయగలము, మమ్మను బలపరచు దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అనే ధైర్యముతో ఈ సంవత్సరం అంతా మేము జీవించాలి. ఏ విషయానికి మేము నిరుత్సాహపడడానికి వీల్లేదు, ఏ విషయానికి మేము నిస్పృహకు లోను కావడానికి వీల్లేదు. కృపను కనికరం మాకు అనుగ్రహించమని ఈ సంవత్సరం అంతా మమ్మను బలపరిచి సమస్తము సాధ్యపరచమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.